యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా కమల్ కి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు, అప్పటి వరకు కమల్ కి ఉన్న అప్పులన్నీ తీర్చేసింది. కమల్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు, కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది విక్రమ్. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులను క్రియేట్ చేసింది. అయితే పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ సినిమా రేంజ్ ని మరింత పెంచింది మాత్రం క్లైమాక్స్ అనే చెప్పాలి. ఈ సినిమాలో స్టార్ హీరో సూర్య ఇచ్చిన క్యామియో రోల్ రోలెక్స్ హైలైట్ గా నిలిచింది. సూర్య ఇచ్చిన పవర్ఫుల్ ఎంట్రీకి థియేటర్లు టాప్లు లేచిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విక్రమ్ సినిమా మొత్తం ఒకెత్తైతే క్లైమాక్స్ లో సూర్య వర్సెస్ కమల్ హాసన్ ఫ్రేమ్ ఒకెత్తుగా నిలిచింది. సూర్య కనిపించింది 10 నిమిషాలు కూడా ఉండదు, కానీ రోలెక్స్ రోల్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించింది. అందుకే విక్రమ్ సినిమా చూసిన వాళ్ళు రోలెక్స్ పాత్రతో ఫుల్ లెంగ్త్ మూవీ చేయమని లోకేష్ ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రోలెక్స్ పాత్ర ఆధారంగా కొత్త సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ కంగువాతో బిజీగా ఉన్నారు, లోకేష్ లియో సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరికి 2-3 కమిట్మెంట్లున్నాయి. కానీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేసేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న సూర్య లోకేష్ కనగరాజు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా, రోలెక్స్ పాత్ర ఆధారంగా చెప్పిన కథ నాకు బాగా నచ్చింది, ఈ లైనప్ లో ఈ సినిమా కూడా ఉంది అన్నారు. దీంతో రోలెక్స్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయినట్లే. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనేది చూడాలి.